ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వీడియోలో ఏపీఎస్పి కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. ఈరోజు మనం ఏపీఎస్పి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే టోటల్ జాబ్స్ చూస్తే ఇక్కడ ఏపీఎస్పిలో స్టేట్ వైడ్ 300 ఉన్నాయి. అందరూ అడుగుతున్నారు ఏపీఎస్పి అనేది డిస్టిక్ వైజ్ సెలెక్ట్ చేస్తారా, జోన్ వైజ్ సెలెక్ట్ చేస్తారా అని చెప్పి. ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. స్టేట్ వైడ్ టాప్లో ఎవరికి మార్క్స్ వచ్చి ఉంటాయో, ఈవెంట్స్ ప్లస్ మెయిన్ మార్క్స్ రెండు కలిపి ఈవెంట్స్లో 100 మార్క్స్కి, అలాగే మెయిన్స్లో వచ్చిన 200 మార్క్స్ని హాఫ్ చేసి రెండు కలిపి ఏపీఎస్పి అనే దానికి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఏపీఎస్పి అనే దానికి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఓసీకి 130 అబవ్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. ఎందుకు 130 అంటున్నానంటే, ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ ఉంది, చాలా డిస్టిక్స్లో కొన్ని జాబ్స్ లేవు. ఎగ్జాంపుల్కి వెస్ట్ గోదావరి తీసుకుంటే అక్కడ జాబ్స్ లేవు, సివిల్, ఏఆర్ ఏవి వాళ్ళందరూ ఏపీఎస్పికి పోటీ పడినట్లే. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు ఏపీఎస్పికి, తక్కువ అయితే ఏముండవు. ఇప్పుడు చూసుకుంటే మనం ఓసీకి 130 అబవ్ వచ్చిన వాళ్ళకి గ్యారంటీ జాబ్ వస్తుంది, బీసీఏ 115, బీసీబి 115, బీసీసీ 100, బీసీడి 120, బీసీఈ 110, ఎస్సీ 115, ఎస్టీ 105, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 90, అలాగే చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ అది చేయలేదు, ఎన్సీసీ కూడా చేయలేదు. అవి ఏమంటే ఓసీలో నుండి తీస్తారు, అలాగే అన్ని క్యాష్లో నుండి తీస్తారు బీసీఏ బీసీబీ నుండి. ఆ మార్క్స్ వచ్చి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు యాజ్ పర్ అవైలబిలిటీ. ఏ క్యాష్లో అవైలబిలిటీ ఎక్కువ ఉందో దాన్ని బట్టి తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, కాబట్టి అది చేయలేదు. అలాగే నేను సివిల్, ఏఆర్, ఫైర్ అన్ని వీడియోస్ చేశాను. ఇక్కడ పైన ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చేయండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.